మెదక్ జిల్లా వెల్దుర్తిలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పద్మశాలీల కులదైవం అయిన శ్రీ మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ కుల వృత్తుల వారు నిరుపేదలని, తమకి చేనేత బంధును రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేయాలని పద్మశాలీలు కోరారు. ఉపాధి లేనందున సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, మండల అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు నరేందర్, పుండరీకం యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి వెల్దుర్తి పట్టణ అధ్యక్షుడు విఠల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి ఈ చేనేత కార్యక్రమానికి మరి ఈ యొక్క ఉన్న మండలంలో ఉన్న పద్మశాలి అందరూ మరి ఈ యొక్క వెంకటేశ్వర దేవాలయానికి రావడం జరిగింది. మరి అదే సందర్భంగా మరి మేము కులదైవం అయిన మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళని సత్కరించడం జరిగింది. మరి ఈరోజు చేనేత కార్యక్రమం చేయడం వల్ల మాకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఈ సమస్యలు అంటే చేనేత అంటే గుర్తింపు లేకుండా అయిపోయింది. మరి ఈ పరిశ్రమలు మూలబడ్డాయి, వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. మరి ఈరోజు చేనేత కార్మికులకు సబ్సిడీ లోన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, మరి వాళ్ళకి ఇండ్లు నిర్మాణాలకు ఇండ్లు కూడా మంజూరు చేసి వాళ్ళకు ఒక 55 ఏళ్లు దాటిన వాళ్ళకు వాళ్ళకి పింఛన్ కూడా చేయాలని మేము ఈ సందర్భంగా మరి మా యొక్క జిల్లా నాయకులు మేకల జయరాం ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.